ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రకాశం బ్యారేజ్ను ఢీకొట్టిన బోట్లపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. బోట్లను కుట్రపూరితంగా పంపించారంటూ తప్పుడు ప్రచారానికి పాల్పడుతోంది. అయితే బ్యారేజ్ను ఢీకొట్టిన ఆ రెండు బోట్ల విషయంలో మాత్రం విచారణ జరపటం లేదు. కౌంటర్ వెయిట్స్ను ఢీకొట్టిన బోట్ల యజమానులను అరెస్టు చేయని పోలీసులు వాస్తవాలను మరుగున పెట్టేసి వైఎస్ఆర్సీపీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మాకు రెస్పాండెంట్ అశోక్. ప్రకాశం బ్యారేజ్ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు అశోక్. ఎట్లా చూడొచ్చు ఈ ఘటనని? బోటు యజమానులను అదుపులోకి తీసుకోలేదు, ఆ దిశగా విచారణ చేపట్టడం లేదు, కానీ దీనికి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అనుశ్రీ, ప్రకాశం బ్యారేజ్కు ఈ నెల 2వ తేదీన భారీ వరదల కారణంగా ఒక 5 బోట్లు అయితే కొట్టుకొచ్చాయి. ఈ 5 బోట్లలో 2 బోట్లు బ్యారేజ్కి సంబంధించిన కౌంటర్ వెయిట్స్ను ఢీకొట్టాయి. ఆ తర్వాత అవి కిందకు సముద్రంలో కొట్టుకు వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేస్తుంది. అలాగే టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అందరూ కూడా దీన్ని ఒక మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 5 బోట్లు ఢీ కొడితే కేవలం ఇక్కడ ఆ 2 బోట్లు ఎవరైతే కౌంటర్ వెయిట్స్ని ఢీ కొట్టాయో ఆ 2 బోట్ల విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న 3 బోట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వైసీపీ పార్టీని పోలిన రంగులు ఉన్నాయి. కాబట్టి ఇవి వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులవే, వైసీపీ పార్టీ వారే వీటిని పంపించారు అనే ఒక దుష్ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం 5 బోట్లలో 3 బోట్లు ఉషాద్రి అనే వ్యక్తికి సంబంధించినవి, మిగతా 2 బోట్లో 1 ఎవరైతే కర్రీ నాగలింగేశ్వర స్వామి ఉన్నాడో, అలాగే ఇంకొక వ్యక్తి గూడూరు నాగమల్లేశ్వరి అనే మహిళ 4వ పేరుతో ఉంది. వీటిలో 4వ బోటు ఎవరైతే ఉన్నారో ఆ బోటు బీజేపీ పార్టీకి సంబంధించిన బబ్బూరి శ్రీరామ్ అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా మరుగున పరిచారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా కేవలం ఆ 3 బోట్లకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో వైసీపీ పార్టీ పంపించిందనే ఒక దుష్ప్రచారం చేస్తూ ఉషాద్రి రామ్మోహన్ అనే వ్యక్తుల్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు, వారిని రిమాండ్కి కూడా తరలించిన పరిస్థితి. కానీ ఆ మిగిలిన 2 బోట్లు ఏమైపోయాయి, అవి ఎవరివి, ఎందుకు వాటికి సంబంధించిన యజమానులను ఇప్పటివరకు అరెస్టు చేయలేదనేది అయితే కూడా పెద్ద ప్రశ్నగానే ఉందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా దాని మీద పెద్దగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనబడట్లేదు. కేవలం ఆ 3 బోట్లు మాత్రమే వైసీపీ పార్టీ రంగులను పోలున్నాయి, కాబట్టి ఇవి వారే పంపించారనే ఒక దుష్ప్రచారం అయితే చేస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రితో సహా మిగిలిన మంత్రులంతా కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పయనించి వరదకు బోట్లు వదిలేశారు, బ్యారేజీని డ్యామేజ్ చేయాలి, అనేక మంది లక్షల మంది ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారనే ఒక అపవాదం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి ఈ నెల 1వ తేదీ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద పైనుంచి కూడా వచ్చింది. దాదాపుగా 11,43,000 క్యూసెక్లు కృష్ణా నదిలో కావచ్చు, ఇటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ చరిత్రలో ఎప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున వరద అయితే రాలేదు. ఆ వరదకు అనేక బోట్లు, కేవలం ఈ 5 బోట్లే కాదు, చిన్న చిన్న ఏదైతే టూరిజం బోట్లు ఉంటాయో అనేకమైన బోట్లు కొట్టుకొచ్చాయి. అవన్నీ కూడా గేట్లను దాటుకుని అవతల సముద్రంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ వేటిని కూడా పట్టించుకోకుండా కేవలం ఒక 3 బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయి కాబట్టి, ఆ రంగులను పోలి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది వైసీపీ పార్టీ పనే అనే ఒక కుట్ర కోణంలోనే వైసీపీ పార్టీని ఇరికించాలి, వైసీపీ పార్టీకి సంబంధించిన మీద ఒక ముద్ర వేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులు కేవలం ఇదే కోణాన్ని పట్టుకుని వారు దర్యాప్తు అయితే జరుగుతున్న పరిస్థితి. ఆ మిగిలిన 2 బోట్లు కౌంటర్ వెయిట్స్ని ఢీకొట్టాయి. మొత్తం 67, 68, 69కి సంబంధించిన కౌంటర్ వెయిట్స్ని ఢీకొట్టిన సమయంలో 69 ఏదైతే ఫస్ట్ ఘటన జరిగిన రోజున 2వ తారీఖు ఉదయం మొదటగా 69వ గేటుకి సంబంధించిన కౌంటర్ వెయిట్ విరిగిపోయింది. ఆ గేటు మీద పడి భారంతో గేటు కిందకు దిగిపోయిన పరిస్థితి. ఆ సమయంలో ఆ గేటును ఢీకొట్టిన తర్వాత వరద ఉధృతికి అక్కడున్న 2 బోట్లు కూడా కింద కొట్టుకుపోయాయి. కానీ వాటిని ఇప్పటివరకు కూడా గుర్తించలేదు, వాటికి సంబంధించిన యజమానులు ఎవరో తెలిసినప్పటికీ కూడా వారిని ఇంతవరకు కూడా అదుపులోకి తీసుకోలేదంటే మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. కేవలం ఇప్పటి వరకు పోలీసుల అదుపులో ఉండి రిమాండ్లో ఉన్న ఎవరైతే ఉషాద్రి అలాగే రామ్మోహన్ ఉన్నారో వారిద్దరిని వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా చూపిస్తూ వైసీపీ పార్టీ మీదే బురద చల్లాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. గడిచిన వారం రోజులుగా అదే
అదే విషయాన్ని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే ప్రయత్నం అయితే అధికార పార్టీ కావచ్చు, అలాగే పోలీసులు కూడా చేస్తున్న పరిస్థితి. కానీ ఆ రెండు బోట్లు ఎక్కడికి వెళ్ళిపోయి, అవి గొల్లబుడి నుంచి కొట్టుకొచ్చాయా, ఆ పైనున్న ఇబ్రహీంపట్నం నుంచి కొట్టుకొచ్చాయా అనేది అయితే ఇప్పటివరకు కూడా దర్యాప్తు చేయలేదు. కేవలం ఈ మూడు బోట్లకు సంబంధించి వీటినే ఒక బూచిగా చూపించి వైసీపీ మీద ఒక ప్రొపగండా, ఏదైతే వైసీపీ మీద ఒక బురద చల్లే ప్రయత్నం కావచ్చు, అసత్య ప్రచారం అయితే కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఏదైతే వరద ఉధృతి తగ్గడంతో ఆ మూడు బోట్లను బయటికి తీసేందుకు అయితే అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ముందు దీని వీటితో పాటు ఢీ కొట్టిన ఆ రెండు బోట్లు ఏమైపోయాయి, ఎక్కడికి కొట్టుకుపోయాయి, దానికి సంబంధించిన ఎవరైతే యజమానులు ఉన్నారో వారిని ఎందుకు అరెస్ట్ చేయలేనది అయితే కూడా ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిందని చెప్పుకోవచ్చు. కేవలం వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు టార్గెట్గా చేస్తూ చేస్తున్న విమర్శలు మాత్రమే మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ రెండు బోట్లకు సంబంధించిన ఇంతవరకు కూడా దర్యాప్తు అయితే ముందుకు సాగలేదన్నది మనకు తెలుస్తుంది అని. సరే, రైట్, థ్యాంక్ యూ అశోక్.